గుడ్ మార్నింగ్. మనం ఈ వీడియోలో ప్రెసిడెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్ వచ్చి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ అవ్వాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్. ఫస్ట్, you have to be a citizen of India. Second, above 35 years of age. Third, able to be suitable for election of Lok Sabha. Fourth, should not hold any house of profit. ఈ ఫోర్ వచ్చి క్వాలిఫికేషన్స్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్ వచ్చి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ఎలక్షన్ ప్రాసెస్. ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు కొన్ని జీకే క్వశ్చన్స్ తెలుసుకుందాం. సమ్ జీకే క్వశ్చన్స్. అబౌట్ ప్రెసిడెంట్, వేర్ డస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లివ్? రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? Chief Justice of India. మీకు ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ప్రెసిడెంట్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్. యుఎస్ ప్రెసిడెంట్ హ్యాస్ టర్మ్ లిమిట్, అంటే అతను ఓన్లీ 2 times మాత్రమే ఎన్నుకోబడతాడు. ఇండియన్ ప్రెసిడెంట్ డజంట్ హ్యావ్ ఎనీ టర్మ్ లిమిట్. An Indian president can be elected any number of times. Second difference, US president is directly elected by people. Indian president is indirectly elected, consisting of an electoral college. What is mean by electoral college? ఈ ఎలక్షన్ ప్రాసెస్ అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. ఇక థర్డ్ డిఫరెన్స్, హీ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ.
అంటే మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ యుఎస్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. వేరేస్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ సెరిమోనియల్ హెడ్. యుఎస్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అంటే ఎవ్రీ పవర్, అన్ని డిసిషన్ మేకింగ్ పవర్ లైస్ విత్ ద యుఎస్ ప్రెసిడెంట్. బట్ వేరేస్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ జస్ట్ అండ్ సెరిమోనియల్ హెడ్, ఆల్ ద పవర్స్ లైస్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. All powers lies with Council of Ministers. వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏమేం చేయాలో చెప్తారు మన ఇండియాలో అయితే. అదే యుఎస్ఏలో అయితే యుఎస్ ప్రెసిడెంట్ కెన్ టేక్ హిస్ ఓన్ డిసిషన్స్. ఇంకొక జీకే క్వశ్చన్ చెప్తాను మీకు ఇండియా ఇండియన్ ప్రెసిడెంట్ గురించి. ఫస్ట్ ప్రెసిడెంట్ టు డై ఇన్ ఆఫీస్, అంటే ఆఫీస్లో ఉన్నప్పుడే ఏ ప్రెసిడెంట్ అయినా చనిపోయారు, జాకిర్ హుసేన్, డాక్టర్ జాకిర్ హుసేన్ 1969. అప్పుడు మనకు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ప్రెసిడెంట్ టు డై ఇన్ ఆఫీస్ డాక్టర్ జాకిర్ హుసేన్, ఇందిరాగాంధీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. థ్యాంక్ యూ. ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ విల్ బి సేయింగ్ అబౌట్ ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్